తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నూతన్కల్ గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ మరియు పంచాయతీ సెక్రటరీ గణేష్ గారు, జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ రెడ్డి గారు, వార్డు మెంబర్స్ న్యూస్ భాష రమాదేవి గారు, మమత శివాని గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు సందర్భంగా నూతన్కల్ గ్రామంలో ఘనంగా ఏర్పాటు చేసినాను. వచ్చిన వాళ్ళందరికీ, వార్డు మెంబర్లకు కానీ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క గ్రామము అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా మనము సంవత్సరంలో 2 సార్లు జాతీయ జెండా ఎగరేస్తాము. ఇప్పుడు కొత్తగా మనం జూన్ 2, 2014 నుండి 3వ సారి కూడా జాతీయ జెండాను ఎగరవేస్తున్నాం. దీని ప్రత్యేకత మన ప్రత్యేక తెలంగాణ, మన తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఏర్పడింది. గ్రామ ప్రజలకు అందరికీ అదే విధంగా ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం 4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అదే విధంగా పరిపాలన చేసింది. దాదాపు 60 సంవత్సరాల కృషి వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల బలిదానాల వల్ల ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ సాధ్యం కావడం ముఖ్య కారణం కేసీఆర్ గారు. పట్టుబట్టినంటే ఇటువలే తెలంగాణ వచ్చే వరకు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ పాలన చూసినాం మనము, అదే విధంగా ఈరోజు మనం తెలంగాణ పరిపాలన చూసినాం. ఆ రోజుకి ఈరోజుకి ఇప్పుడు ఆంధ్ర నుండి విడిపోయి మనం 5 సంవత్సరాలు కావడం జరిగింది. ఈరోజు ఎంతో ముఖ్యం, కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు తెలంగాణలో పండుగ చేసుకుంటున్నామంటే తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇలా కృషి విద్యార్థులు ఎంతోమంది, శ్రీకాంత్ చారి ఇవాళ ఆయన గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఇంత మంచిగా హ్యాపీగా ఉన్నామంటే అటువంటి విద్యార్థుల బలిదానాల వల్ల. ఈరోజు మనం ఈరోజు చూడండి, ఆంధ్ర పల్లిపాలెం నుండి మనం వేరుపడ్డాక మిషన్ భగీరథ చూడండి, ఇలా గోదావరి వాటర్ ఎక్కడి వాటర్ మన నూతన్కల్కి వచ్చి నూతన్కల్ తాగుతున్నాం. ఇలా అంత దయ ఈ తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ దయ వల్లనే. ఈరోజు మిషన్ భగీరథ కానివ్వండి, ఇంకోటి మిషన్ కాకతీయ కానివ్వండి, అదే విధంగా కాళేశ్వరం డ్యామ్ చూడండి. ఈరోజు ఆంధ్ర పరిపాలన చేతులు ఉంటే మన పని సున్నం అయిపోతుండే, ఎక్కడ వాటర్ బొట్టు రాకపోతుండే. తెలంగాణ సాధించినాం కాబట్టి ప్రతి చెరువులకు కానివ్వండి, ప్రతి పంట రైతులకు కానివ్వండి వాటర్ వచ్చే ఫెసిలిటీ మన జరుగుతుంది. ఎన్నో డ్యాములు, ఎన్నో వర్కులు జరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో. మన తెలంగాణ, మన బంగార తెలంగాణ, మన పిల్లల భవిష్యత్ గురించి, ఇప్పుడు మన చిన్న చిన్న పిల్లల భవిష్యత్ గురించి, జాబులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళాలన్నా మన తెలంగాణ. ఏ కుటుంబం అయినా పెద్ద కుటుంబం ఉంటే బాగుపడదు, చిన్న కుటుంబం ఎంత మంచి బాగుపడితే అదే విధంగా మన తెలంగాణ గిట్ట బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటూ ఈ అందరికీ నూతన్కల్ గ్రామ ప్రజలకు ఈ తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేడు జెడ్పిహెచ్ఎస్ నూతన్కల్ పాఠశాలలో మరి ఆనందోత్సాహాలతోటి, ఉత్సాహంతో మరి అందరూ వార్డు మెంబర్సు, ఊర పెద్దలు, గ్రామ పెద్దలు, తర్వాత ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందం, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరి సమక్షం లోపల మరి జాతీయ జెండాను మరి ఎగరేయడం జరిగింది. మరి తెలంగాణ యొక్క ఏర్పడినటువంటి అవతరణ ఉత్సవాలు మేము అట్టహాసంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సంవత్సరము మా పాఠశాల నుంచి మంచి రిజల్ట్ రావడం జరిగింది. మరి 20 మంది స్టూడెంట్స్ 10వ తరగతి పరీక్షకు అపీర్ అయితే 17 మంది పాస్ కావడం జరిగింది. అందుట్లో మరి మండల స్థాయిలో హైయెస్ట్ 9.8 జీపీఏ కూడా మా విద్యార్థి జువేరియా బేగం సాధించడం జరిగింది. దాని తర్వాత కూడా 8.8, 3, 7.8లు ఆ విధంగా మంచి రిజల్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ మంచి రిజల్ట్ వెంట మరి మా యొక్క స్టాఫ్ తర్వాత యొక్క కృషి ఉంది. పొద్దున 6 గంటల నుంచి 8:30 వరకు అదనంగా, అదేవిధంగా సాయంత్రం 5:30 నుంచి మళ్ళీ 8 గంటల వరకు రోజు క్లాస్ తీసుకోవడం జరిగింది. మరి దాని యొక్క పర్యవసానంగా మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. మరి దీనికోసము గ్రామ పెద్దలు కూడా, వార్డు మెంబర్స్, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వారు కూడా ఇతోధికంగా సహాయ సహకారాలు అందించారు. మా పిల్లలందరికీ కూడా మరి రిఫ్రెష్మెంట్ కోసము అమౌంట్ కేటాయించారు. మరి సాయంత్రం రోజు రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పొద్దున్నే సాయంత్రం వరకు చదువుతూ ఉన్నారు కాబట్టి ఎనర్జీ అనేటువంటిది బాగా కావాలి వాళ్ళకి కాబట్టి, అందుకోసం అని సాయంత్రం రోజు కూడా వాళ్ళు మంచి రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, తర్వాత మరి వార్డు మెంబర్స్ అందరికీ కూడా, గ్రామ పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి
పన్నెండవ తారీఖు పాఠశాల పునఃప్రారంభం జరుగుతుంది. ఆ తర్వాత 14వ తారీఖు నుంచి మరి ఈ యొక్క బడిబాట కార్యక్రమం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం, అందులో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్స్ అందరూ కూడా, మరి మా యొక్క టీచర్స్ అందరూ కూడా మేమంతా గ్రామంలో డోర్ టు డోర్ వెళ్లి మరి క్యాన్వాసింగ్ చేయాలనుకుంటున్నాము. చాలా మంది పేదలు అప్పులు చేసి కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నటువంటి సందర్భం లోపల మరి అంతకన్నా బెస్ట్ ఎడ్యుకేషన్ మన గ్రామంలో ఉన్నటువంటి జడ్పీ పాఠశాల అందిస్తున్నప్పుడు మరి ఇది వారికి మంచి అవకాశము మన పాఠశాలలో జాయిన్ కావడానికి. మరి ఇది ఈ కార్యక్రమం అందిస్తుంది బెస్ట్ రిజల్ట్ తీసుకుని మరి ఈ గవర్నమెంట్ స్కూల్ లోపల 9.8 దిశగా మనం రిజల్ట్ తీసుకొచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఊరంతా కూడా మేము దిర్గబోతున్నాము. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆయుర్వేద దిన శుభాకాంక్షలు అండి. మనం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో యుద్ధాలు చేసి ఈ తెలంగాణ సాధించుకున్నాము. దీని బంగారు తెలంగాణగా మార్చుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే మనం అనుకున్న బంగారు తెలంగాణ అనేది సాధ్యమవుతుంది. దీనికోసం మనం చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవంగా జూన్ 2ని మనం మన స్కూల్లో ప్రాథమిక పాఠశాల నూతన కళలో జెండా ఆవిష్కరణ జరిగింది.